మహానటి డైరెక్టర్ నాగశ్విన్ తో ప్రభాస్ చాలా కాలం క్రితమే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా కూడా ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ చేయలేదు సినిమా ప్రకటించి చాలా కాలమే అవుతున్నా కూడా ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు ఈ నేపథ్యంలో దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాపై కొన్ని కీలక విషయాల్ని వెల్లడించారు సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంతవరకు చేసిన సినిమాలు వేరు ఈ కథ వేరు సోషియో ఫ్యాంటసీతో కూడిన సైంటిఫిక్ మూవీ ఇవి ఇండియన్ సినిమాలోనే కాదు ప్రపంచ సినిమాలో కూడా ఇంతవరకు ఎవరూ ఈ తరహా పాయింట్ ని టచ్ చేయలేదు ఈ సినిమా కోసం ప్రపంచ స్థాయి సెట్స్ ని సిద్ధం చేస్తున్నాం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోబోతున్నాం ప్రేక్షకులకు తెరపై ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంది ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా కోసం ఎక్కువ కాలాన్ని వెచ్చించవలసి వచ్చినందుకు నేను బాధపడ్డం లేదు ఇంత గొప్ప ప్రాజెక్ట్ ని చేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నానంటూ నాగశ్విన్ చెప్పుకొచ్చారు రాధేశ్యం అది పురుష్ సలార్ చిత్రాల కారణంగా ప్రీ ప్రొడక్షన్ పని కోసం సమయం దొరికిందని దానివల్ల పని మరింత సులువవుతుందని ప్రేక్షకుల ఊహకు అందని కొత్త ప్రపంచం సృష్టించబడుతుందని నాగశ్విన్ చెప్పుకొచ్చారు అసలైతే ఈ సినిమా రెండు వేల ఇరవై ఒకటి జూన్లో స్టార్ట్ కావాలి కానీ కరోనా నేపథ్యంలో సినిమా పట్టాలెక్కడానికి ఇంకొంత ఆలస్యం కావచ్చు కానీ ఈ ఏడాదే ప్రారంభమవుతుంది సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పతుకునే హీరోయిన్ గా నటిస్తూండగా అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు